హలో, నేను మిస్ఎస్ రావు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సహజంగా పబ్లిక్ మూడ్ అంతా మారిపోతుంటుంది. అలాగే ఎలక్షనీరింగ్ సంబంధించినటువంటి అంశాలు కూడా మారిపోతూ ఉంటాయి. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందు సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, వచ్చిన తర్వాత సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, పబ్లిక్ మూడ్ని ఏ విధంగా అంచనా వేసిందనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రాకముందు ఎలా ఉన్నాయి రిజల్ట్? ఇండియా టుడే CNX సర్వే షెడ్యూల్ రాకముందు చూస్తే కనుక, మనం షెడ్యూల్ రాకముందు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 25 అని చెప్పి ఎన్నికల షెడ్యూల్కు ముందు అంచనా వేసింది ఇండియా టుడే CNX. టీడీపీకి 8, జనసేనకు 2 వస్తాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. అదే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ సర్వే ఇండియా టుడే CNX చేసినటువంటి తాజా సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, టీడీపీ 14 ఎంపీలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, జనసేన 1 ఎంపీని, బీజేపీ 2 ఎంపీలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. చాలా స్పష్టంగా ఇది లేటెస్ట్ సర్వే. ఇండియా టుడే CNX ఎన్నికల షెడ్యూల్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 ఎంపీలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చేసినటువంటి తాజా సర్వేలో తెలుగుదేశం పార్టీకి 14, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 మాత్రమే ఎంపీలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. సో ఎన్నికల షెడ్యూల్కి, అలాగే ఎన్నికల షెడ్యూల్ తర్వాతకి చాలా వేరియేషన్ మనం చూడొచ్చు ఇండియా టుడే CNX ఇచ్చినటువంటి సర్వేలో. అలాగే టైమ్స్ నౌ, ETG, ఇది యాక్చువల్గా ఈ టైమ్స్ నౌ మీద చాలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్న దాని ప్రకారం టైమ్స్ నౌ అమ్ముడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ లీడర్లు పదే పదే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టడం జరిగింది. అయితే ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ ముందు తర్వాత కనుక మనం చూస్తే, ఎన్నికల షెడ్యూల్ ముందు ఈ టైమ్స్లో ఎన్ని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21, అవుట్ ఆఫ్ 25 ఎంపీల్లో 21 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎన్నికల షెడ్యూల్ ముందు రీసెంట్గా ఇచ్చినటువంటి సర్వే. అదే కూటమి 4 ఎంపీలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17, అంటే 21 నుంచి 17 తగ్గించింది. కూటమికి 8 ఎంపీలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి టైమ్స్ నౌ ఇచ్చినటువంటి ఒక సర్వే అంచనా. వాస్తవంగా ఈ సర్వే మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా గతంలో బయటపెట్టింది, ఎంత అమౌంట్ చేతులు మారాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అమౌంట్ టైమ్స్ ఇచ్చింది అనేది కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. సరే, ఆరోపణలు నిజమైన ఉత్తదా అనేది వాళ్ళకి, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు వాళ్ళకి వదిలిపెట్టదు. ఇక ఇండియా టీవీ CNX, సో ఇండియా టీవీ CNX ఇచ్చింది 4వ తారీఖున, అంటే బిఫోర్ బీజేపీ అలయన్స్, 18 ఆఫ్టర్ బీజేపీ జాయినింగ్, అంటే షెడ్యూల్ కూడా వచ్చేసింది. కాబట్టి షెడ్యూల్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఇండియా టీవీ CNX సర్వే ఏం చెప్తుంది మనకి, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చింది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే మనకు ఇండియా టీవీ CNX ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 25కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే టీడీపీకి 10 ఇచ్చారు టీడీపీకి. ఇతరులకి ఏం లేవు. సో అవుట్ ఆఫ్ 25లో 15 వైసీపీకి, అదే టీడీపీకి 10 ఇచ్చారు, అంటే అలయన్స్కి, బీజేపీ బిఫోర్ అలయన్స్కి, అంటే షెడ్యూల్ కూడా రాలేదు అప్పటికి. అదే ఆఫ్టర్ అలయన్స్ ప్లస్ షెడ్యూల్ వచ్చిన తర్వాత టీడీపీకి 15 ఇచ్చారు, టీడీపీకి 15, వైసీపీకి 8, వైసీపీకి 8 ఇచ్చారు, బీజేపీకి 2 ఇచ్చారు, అంటే సపరేట్గా ఇచ్చారు బీజేపీకి 2, అంటే ఓవరాల్గా కూటమికి వచ్చేసి 17, అంటే వైసీపీ బీజేపీ 2 కలిపి 15 ప్లస్ 2 17 ఇవ్వడం జరిగింది. అదే వైసీపీకి 8 ఇచ్చారు, అంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత, అంటే చూడండి రివర్స్ అయింది. ఎన్నికల షెడ్యూల్ ముందేమో 15 వైసీపీకి, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత 17 వచ్చినాయి, అంటే టీడీపీకి 15 ప్లస్ 2 బీజేపీకి, అంటే 17 వచ్చినాయి, అంటే రివర్స్, పూర్తి రివర్స్ అయిందని చెప్పి ఇండియా టీవీ CNX సర్వే అంచనా వేస్తుంది. సో న్యూస్ 18 కూడా, సో న్యూస్ 18 ఏబీపీ ఏం చెప్పి, న్యూస్ 18 ఏబీపీ అలయన్స్ అయిపోయిన తర్వాత ఎంపీలు 18 వచ్చే అవకాశం ఉంది కూటమికి,
అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేసింది. ఓట్ షేర్ కూడా చెప్పారు. ఏబిపిసి ఓటర్, ఇవి స్టాండర్డ్ గా ఉండేటువంటి సర్వే సంస్థలు, జాతీయ స్థాయిలో స్టాండర్డ్ గా ఉండేటువంటి సర్వే సంస్థలు గత ఎన్నికల్లో కూడా ఇవి సరిగ్గానే అంచనా వేశాయి. దాదాపుగా అంచనా ఏదైతే వేశారో దానికి అనుగుణంగానే రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో ఏబిపిసి ఓటర్ వేసినటువంటి ఆ సర్వే దాని ఓట్ షేరింగ్ కనుక చూసుకుంటే కనుక మనం, సో ఇక్కడ కూటమికి 44.7% ఇచ్చారు కూటమికి. సో కూటమి అలయన్స్ కి, అలయన్స్ కి వచ్చేసి 44.7 ఇచ్చారు. అదే వైసీపీకి వచ్చేసి 41.9 ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 3% ఎక్కువ ఉంది కూటమికి ఓట్ షేర్ వచ్చేసి. అదే సీట్లకు వచ్చేటప్పటికి 20 ఇచ్చారు కూటమికి, 20 ఇచ్చారు టీడీపీ ప్లస్ జేఎస్పి ప్లస్ బీజేపీ 20 ఇచ్చారు. అదే వైసీపీకి వచ్చేసి కేవలం 5 మాత్రం ఇచ్చారు. ఇక న్యూస్ 18 వచ్చేసేపటికి ఓట్ షేర్ వచ్చేటప్పటికి 50% ఇచ్చారు, హయ్యెస్ట్ ఇచ్చారు. ఇక్కడ 50% ఓట్ షేర్ ఇచ్చారు కూటమికి, టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి 50% ఇచ్చారు. పర్సంటేజ్ 50% ఉంది అని, హయ్యెస్ట్ పర్సంటేజ్. అదే వైసీపీకి వచ్చేసి 41, అంటే దాదాపు 9% ఎక్స్ట్రా ఉంది. సో ఇదే నిజం అయితే కనుక ఇక్కడ మనకు అది నీకు సీట్లకు వచ్చేటప్పటికి చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. ఎంపీ స్థానాలు 18 మాత్రం ఇవ్వడం జరిగింది కూటమికి. అంటే సీట్లు షేర్, ఓట్ షేరింగ్కి సీట్ల షేరింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓట్ షేరింగ్ వచ్చేసి 50 ఉంది, చాలా 9% గ్యాప్ ఉన్నప్పటికి కూడా ఎంపీలు వచ్చేసేటప్పటికి 18 వస్తారు, వైసీపీకి 7 మాత్రం వస్తారు, 17 కూటమికి వస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏది న్యూస్ 18. సో కాబట్టి ఇప్పుడు ఏ సర్వే చూసినా కానీ షెడ్యూల్ కంటే ముందు షెడ్యూల్ తర్వాత చాలా పరిస్థితులు మారిపోయి కూటమికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మాత్రం చెప్పొచ్చు. సరే సీట్ల షేరింగ్ ఎంత, ఓట్ షేరింగ్ ఎంత అనేది ఈ సంస్థలు రకరకాలుగా అంచనా వేస్తున్నాయి. ఎంత అంచనా వేస్తున్నప్పటికి కూడా అలయన్స్కి ముందు అలయన్స్కి తర్వాత మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలయన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువగా సీట్లు కానీ ఓట్ షేరింగ్ కానీ కనిపిస్తుందని చెప్పి మనం అంచనా వేయచ్చు. సో ఏ సర్వే సంస్థ తీసుకున్నా, ఇక్కడ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ తీసుకున్నా, ఏబీపీసీ ఓటర్ తీసుకున్నా, లేదా న్యూస్ 18 తీసుకున్నా, లేదా ఇక్కడ సర్వేలు ఏ తీసుకున్నప్పటికి కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, ఆల్రెడీ ఇక్కడ టైమ్స్ నౌ తీసుకున్నా, లేదా మనం ఇక్కడ ఇండియా టుడే సిఎన్ఎక్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ ఎన్నికల షెడ్యూల్ ముందు ఎన్నికల షెడ్యూల్ తర్వాత తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి చాలా బలపడుతూ ఉంది, రోజు రోజుకి బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది అంచనా వేస్తుంది. సో ఇప్పటికే ఏబీపీసీ ఓటర్ కానీ లేదా సిఎన్ఎక్స్ అది 18 న్యూస్ 18 లేదా ఇండియా టుడే చేసినటువంటి సర్వేల ప్రకారం ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతోటి అధికారంలో రాబోతుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉంది. సో కూటమి ఫలించబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్గా ఇంక్లూడింగ్ టైమ్స్ నౌతో సహా చెప్తూ ఉంది. ఇంక్లూడింగ్ టైమ్స్ నౌ చెప్తుంది అని అంటే ఈ అలయన్స్ యొక్క ప్రభావం, పాజిటివ్ వేవ్ ఎంతవరకు రీచ్ అవుతుంది అని చెప్పి మనం చూడాలి. బట్ తాజాగా తెలుగుదేశం పడే జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నాము, అధికారంలో రాబోతున్నాము, కేంద్రంలో 400+ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి అనేటువంటి ఒక ట్వీట్ కూడా ఇవాళ సంచలనం లేపుతుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ట్వీట్, ఆయన సహజంగా ట్వీట్లు ఇవ్వరు. ఒక అంచనాకు వచ్చిన తర్వాత, కొన్ని సర్వేలు సేకరించుకున్న తర్వాత, వాటన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు ఆ ట్వీట్ చేయడం జరిగింది. గతంలో ఆయన ఎప్పుడు కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భాలు పెద్దగా లేవు. బట్ ఇప్పుడు ఆయన ట్వీట్ చేయడం అని అంటే ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి అంచనాలు, ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వేలు, అలాగే ప్రశాంత్ కిషోర్ తోటి ఇటీవల కాలంలో 2-3 సార్లు మీట్ కావడం జరిగింది, భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ, లేటెస్ట్గా జాతీయ సర్వేలు కానీ,
లేదా రాష్ట్రంలో చేయించుకుంటున్నటువంటి సర్వేలు కానీ, లేదా ప్రశాంత్ కిషోర్ అందించినటువంటి సర్వే కానీ, లేదా రావిన్ శర్మ చేసినటువంటి సర్వేలు కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఎన్డీఏకి 400+ దేశంలో, అలాగే రాష్ట్రంలో 160 అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకొని అధికారంలో రాబోతున్నాం అనేది చంద్రబాబు నాయుడు ట్వీట్ యొక్క సారాంశం. దానికి అనుగుణంగానే ఈ జాతీయ సర్వేలు 5-6 మీకు ప్రజెంట్ చేసి చూపించడం జరిగింది. ఈ 5-6 కూడా అలయన్స్ పెట్టుకున్న తర్వాత పాజిటివ్ వేవ్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి, పబ్లిక్ మూడ్ కూడా పాజిటివ్గా ఉంది అని చెప్పి అవి ఫిక్స్డ్గా చెప్పడం జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ పాజిటివ్ ఇంకా పెరిగితే కనుక ఎక్కడికి వెళ్తుంది, వన్ సైడ్ వారు ఉండే అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు కొంత ఆలోచన కలిగిస్తుంది. సో ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు.